నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఈ మీ ఊర్లో కేటీఆర్ ఇన్ఛార్జ్. అవును, గట్టుపల్ మండలికి కేటీఆర్ ఇన్ఛార్జ్. అవును, గట్టుపల్ మండలం కాదు, గట్టుపల్ విలేజ్ కి. విలేజ్ ఇది ఇంకా మండల మండల అయింది కదా. మండల అయింది కానీ విలేజ్ కే ఇన్ఛార్జ్. విలేజ్ కి ఇన్ఛార్జ్ ఓన్లీ ఇక్కడ ఇన్ఛార్జ్. అవును. ఆయన ఆయనకును మీకు ఏ విధంగా ఉన్నది ఇక్కడ ప్రజలలో స్పందన? ఇప్పుడు బీజేపీకి టీఆర్ఎస్ కి రెండింటి మధ్యలో అండ్ కాంగ్రెస్ మూడింటి మధ్యలో ఎలా ఉంది ఇక్కడ ఉందని ఎలా ఉంది ప్రజల? ఇక్కడ ఈ ఉప ఎన్నిక సందర్భంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటంలోనే ఉప ఎన్నిక ఏర్పడింది. రాజీనామా చేయగానే ప్రభుత్వంకెళ్ళి ఈ యొక్క మండలం, మేము గత 6 సంవత్సరాలకెళ్ళి కూడా ఎదురు చూసినటువంటి మండలం, మండలం ఏర్పాటు చేసినారు. దాంతోపాటు కొన్ని పథకాలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి దేశ ప్రజలందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి కూడా తను రాజీనామా చేస్తేనే డెవలప్ అవుతాయనే ఆలోచనతో వచ్చి రాజీనామా చేయడం జరిగింది. ఆ రకంగానే ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండరు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా రాజగోపాల్ రెడ్డి కానీ బీజేపీ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏది ఏదైనా కూడా ఇక్కడ గ్రామంలో ఓటర్లు అయితే ఒక మంచి అభిప్రాయంతో అంటే రాజగోపాల్ రెడ్డి ఒక మంచి వ్యక్తి, ప్రజలకు ప్రభుత్వం లేకపోయినా ప్రజలకు ఒక సహాయం చేసేటువంటి వ్యక్తి, గుణం ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తామని చెప్పి జనములు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆల్రెడీ రాజగోపాల్ మా లెక్కలైతే రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ గెలిచిండు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క బలాన్ని చూపించుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉండ్రు. ముఖ్యంగా కొనుగోలు కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న మా మండల అధ్యక్షుడు పోయిండు, వేరే మండలాలో ఉప అధ్యక్షుడు పోయిండు, రకరకాల మొన్నటిదాకా రాజగోపాల్ రెడ్డి మరి తిరిగి బీజేపీలో తిరిగి ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్తా ఉన్న పరిస్థితి అది మరి వారికే తెలుసు. ప్రజలు ఏమో వాళ్ళ నాయకులు పోతుంటారు కానీ ప్రజల్లో మాత్రం అది ఏం లేదు. రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉంది, మంచిగా గెలుస్తుందని మేము పక్కా నా మీద భావిస్తున్నాం. ఇప్పుడు నాయకులను లక్షలు లక్షలు పెట్టి కొంటున్నారు, కరెక్టే. ఇప్పుడు ప్రజలు నాయకుల వైపు ఉంటారా లేదా రాజగోపాల్ రెడ్డి వైపు ఉంటారా? ప్రజలు మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికి మేము మా యొక్క మేము ప్రచారం తిరుగుతున్నాం కాబట్టి తెలిసిన కాడికి రాజగోపాల్ రెడ్డికి ఎట్టనే ఉంటారు, రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తామని నిర్మోహమాటంగా చెప్తారు. సరే ఎవరు పోయినా చేయమని చెప్పరు కానీ వాళ్ళకు పోయినా కూడా వేస్తామని చెప్తారు. కానీ జనములు అయితే ఒక మంచి ట్రెండ్ ఉంది, రాజగోపాల్ రెడ్డి గెలుస్తుండ్రు. ఇది ఇప్పుడు కేటీఆర్తో మాట్లాడింది ఆడియో లీక్ మీద బయటకు వచ్చింది, వైరల్ అయింది చాలా. అది అవును. అది కేటీఆర్ ఏమంటున్నాడంటే, నేనేం డబ్బులు ఆశ చూపడానికి ఫోన్ చేయలేదు, నేను అభివృద్ధి చేస్తున్నా కాబట్టే నేను అడిగినాను అని చెప్పేసి ఆయన అంటున్నమాట. దానికి అది వాస్తవం, ఆయన వారు కూడా డబ్బుల విషయం ఏమి అడగలేదు. నేను మీ గ్రామానికి ఇన్ఛార్జ్కి వస్తున్నాను, మీ గ్రామంలో మాకు మంచి మెజార్టీ వచ్చినట్టయితే మీరు మాతో కలిసి పనిచేస్తే మంచి మెజార్టీ వస్తుంది, మీ కొత్తగా మండలం అయింది కాబట్టి డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తాము, మీ మా మీ సహాయం మాకు కావాలని అడిగినారు. దాన్ని వారు మాట్లాడేటప్పుడు నేను కూడా కొన్ని విషయాలు సార్తో మాట్లాడి షేర్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ పథకాలు సార్ కొంచెం ప్రజలకు అందుబాటు ఉండలేవు, పేద ప్రజలకు అందుబాటు ఉండలేవు. ఏది ఏది ఆ పథకం అంటే ఈ మన రైతు బంధు పథకం గురించి చెప్పాను. రైతు బంధు పథకంలో మరి చాలా మందికి పైసలు వస్తున్నాయని చెప్తారు కానీ పేదలకు వచ్చేది మాత్రం తక్కువ, ధనికులకు ఎక్కువ వస్తున్నాయి. ధనికులకు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు ఫినిషింగ్ చేసి వ్యవసాయం చేయని వాళ్ళకి పైసలు వస్తున్నాయి, కౌలు రైతులకు పైసలు వస్తలేవు. ఎవరైతే రైతులు బాగుపడాలంటే కౌలు రైతులకు రావాలి, చిన్న రైతులకు అందరికీ వస్తే కానీ రైతులు బాగుపడతారు. కానీ కౌలు తీసుకుంటే వాళ్ళకి పైసలు వస్తలేవు, వాళ్ళు పట్టా ఉందని చెప్పి వాళ్ళకు భూములు వాళ్ళకి పైసలు వస్తున్నాయి కాబట్టి రైతులకు సహాయం అంతలేదు. ఇది పద్ధతి మార్చాలంటే ఎట్లా మార్చాలంటే మీరు ఎట్లా మార్చాలంటే ఉంటారు సార్, మీరు మీ సిబ్బంది ఉంటుంది, ఎవరు కౌలు తీసుకుంటారో ఏం సంగతో ఎంక్వైరీ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు రైతులకు న్యాయం అవుతుందని చెప్పాను. సరే ఆలోచన చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ లాస్ట్ అవర్స్ ఏంటంటే మీ సహాయం మాకు అవసరం ఉంది, మీరు మాకు సహాయం చేయాలని కానీ సరే ఆలోచన చేస్తామని చెప్పాను. కానీ మిగతా డబ్బుల బేరసారాలు మనం చేయలేదు, వాళ్ళకు కూడా తెలుసు మేము డబ్బులు తీసుకోమని, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మాత్రమే నా బేరం చేయలేదు. ఇది ఇప్పుడు కౌలు రైతులు మీరు ఆడియో చివరిలో కౌలు రైతుల గురించి మీరు అడిగారు, అడిగిన వెంటనే కాల్ కట్ అయింది, అది రికార్డులో మీరు తీయలేదా లేకపోతే? లేదు, అంత కేవలం 2 పావుదొక 3 నిమిషాలు నడిచింది సార్, అంతకంటే ఏం జరగదు, ఏం కట్ చేయలేదు. బయటకైతే 2 నిమిషాల 50 సెకండ్లు అంతే వచ్చేది, అంతే అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. అదేం వచ్చింది కౌలు గురించి చెప్పి మేము అడిగినాం, కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పినాము, ఆలోచన చేస్తే ఎట్లా చేయాలని ఆలోచన చేస్తా అన్నారు. మేము చెప్పాను మీ సిబ్బంది ఉంటారు కదా కౌలు ఎవరు తీసుకుంటే 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేయాలి, ఎవరికైతే వాళ్ళకి రావాలని చెప్పాము. అది సంగతి ఇప్పుడు ఇక్కడ మరి ఎలా ఉండబోతుంది మెజారిటీ? ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ మంత్రి, ఒక మంత్రి వచ్చి ఇక్కడ మీ ఊర్లో దిగి చేస్తున్నాడు, మీరు ప్రజలు ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు దాన్ని? సార్ ఇప్పుడు ఇక్కడ గ్రామంలో చాలామంది
అన్ని ఊర్లలో కూడా మన ఎమ్మెల్యే స్థాయి లీడర్లు ఎమ్మెల్యేలు కూడా పని చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు వచ్చినా జనంలో ఎవరికి చెప్పి అందరూ ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇల్లులు తిరిగి ఓటర్లందరితో తిరగడం అయ్యే పని కాదు. ఆల్రెడీ జనముల ఊర్లో ఉన్న లోకల్ నాయకత్వం బీజేపీకి అనుకున్న వాళ్ళు అయినా సరే ఎవరు ఒక ట్రెండ్ మంచిగా ఉంది. రాజగోపాల్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని మంచి పేరుంది. పేదలకు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే డబ్బుల కంటే కూడా తను స్వతహాగా ఎక్కువ మంది ఖర్చు చేసినటువంటి విషయం మా ఊళ్ళో తెలుసు. మా ఊళ్ళో కలిసి నాకు తెలిసి 4-5 సంవత్సరాలు ఒక 25 లక్షల రూపాయలు డొనేట్ చేసిన పేదలకు అంటే ఏదో వాళ్ళ పిల్లలు యాక్టర్లు చనిపోతే లేకుంటే వైద్యపరంగా ఉన్న ఇబ్బంది ఉన్న వాళ్ళకు హాస్పిటల్ ఇచ్చిండ్రు. రకరకాల పైసలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. కరోనా సమయంలో కూడా అందరికీ ఒక మునుగోడు కాన్స్టిట్యూషన్ మొత్తం మీద ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కరోనాకు సంబంధించిన సమయంలో ఇది తినుబండారాలు అన్ని చాయపత్త అన్ని రకాల సరుకులు ఇచ్చి కాదుకున్నటువంటి వ్యక్తి. ఆ యొక్క మంచి పేరుంది కాబట్టి అతను గెలుస్తుండు. మంచి పేరుంది ఆయన గెలుస్తుందని పక్కా గెలుస్తుంది. ఇప్పుడు మీ గట్టుప్పల్ మండల్ విలేజ్ కి ప్రజలకు మునుగోడు ప్రజలకు మీరు ఏం మెసేజ్? ఏం లేదండి, ఒక మంచి వ్యక్తి మనం గెలిపించుకోవాలి. దేవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యతిరేకత ఎంత ఉందో మనం దీని ద్వారా చూపించాలని చెప్పి మునుగోడు ప్రజలందరికీ కోరుతున్నాం. అందరూ కూడా రాజగోపాల్ రెడ్డిని గెలిపించి ఓటేసి గెలిపించాలని మునుగోడు ప్రజలందరూ కూడా కోరుతున్నాం.